हेलो फ्रेंड्स, वेलकम टू सुधासला। इवाला मनं चूडबोतुन्न रेसिपी एंतो टेस्टी अयिन क्रिस्पी क्रिस्पी गारेलु। मरि वीट कोसम मनकेम कावालंटे नेनु इक्कड ओक रेंडु कप्पुलु मिनपप्पु नान पेट्टुकुन्नानंडि 4 to 5 hours, अंड शनगपप्पु कूडा ओक 4 to 5 hours नान पेट्टुकुन्नानु। हाफ कप शनगपप्पु, इदि रेंडु मनं कोर्स गा ग्रैंड चेसुकुंदामु। अंड इंदुलोकि पच्चिमिर्चि, अल्लं, ఉల్లిపాయలు, కరివేపాకు అండ్ కొత్తిమీర తీసుకుంటున్నాను। వీటిని కూడా కట్ చేసి పెట్టుకున్నాము। ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మినపప్పుని శనగపప్పుని ట్రాన్స్ఫర్ చేసుకుందాం। మినపప్పు స్ట్రెయిన్ చేసి ఉంచుకోండి, సో వాటర్ అన్ని పోతాయి, మనకి గారె బాగా వస్తుంది। శనగపప్పు వచ్చి ఒక హాఫ్ తీసుకునే క్వాంటిటీలో హాఫ్ వేసుకుంటున్నాను, హాఫ్ ఉంచుకుంటున్నాను। అండ్ పచ్చిమిర్చి, అల్లం అండ్ కరివేపాకు అన్నీ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి। ఆనియన్స్ అండ్ కొత్తిమీర తర్వాత యాడ్ చేసుకుందాము। ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఇది కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో మీరు వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి, వాటర్ అవసరం లేదు గారికి। సో సాల్ట్ వేసుకొని జీలకర్ర కూడా చేత్తో కొంచెం నలుపుకొని వేసుకోండి, ఎందుకంటే అలా చేయటం వల్ల ఫ్లేవర్స్ బాగా వెళ్తాయి పిండిలో। సో ఇందాక మిగిల్చుకున్నాం కదా శనగపప్పు, అవి కూడా యాడ్ చేసుకోండి। ఆనియన్స్ నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను, కనపడుతూ ఉంటాయని, మీరు మీ ఇష్టం చిన్నగా అయినా చేసుకోవచ్చు। పుదీనా కూడా యాడ్ చేసి మొత్తం చక్కగా కలిపేసుకోండి। నేను ఒక 30 towel నాప్కిన్ లాగా తీసుకున్నాను, మీరు గారెకి ఏది యూస్ చేస్తారో అది యూస్ చేసుకోవచ్చు। అండ్ అలా ముద్దలాగా చేసుకొని ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసేయండి। ఈ హోల్ ఎందుకు పెడతారంటే గారె పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి। మన ఆయిల్ కూడా రెడీ అయిపోయిందండి, ఇందులో ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకుందాము। ఫ్లేమ్ వచ్చేసి నేను ఫస్ట్ కొంచెం మీడియం పెట్టాను, తర్వాత హై పెట్టుకున్నాను, గారికి కొంచెం పెద్ద మంటే ఉండాలి। చక్కగా అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి, మధ్యలో ఫ్లిప్ చేయండి ఇంకొక సైడ్కి, సో దట్ అది రెండు సైడ్లు బాగా కుక్ అవుతుంది। అండ్ ఆల్టర్నేట్గా ఇంకొక గారి కూడా వేసుకున్నాను, సో ఎట్ ఎ టైం మనకి బాండీలో ఎలా ఎన్ని పడతాయో చూసుకొని వేసేసుకోవచ్చు అన్నమాట। బాగా కుక్ అయింది అనుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకోండి। సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కామెంట్ చేయండి। మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి। అండ్ రెడీ అండి, మన క్రిస్పీ క్రిస్పీ గారెలు చాలా బాగుంటాయి క్రిస్పీగా। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।